హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అండ్ ప్రెసెంట్ టైం వచ్చేకే 2 PM అవుతుంది. ఇప్పుడైతే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అవుట్డోర్కి వచ్చైతే వీడియో షూట్ చేసిన. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రమ్ లాస్ట్ 2 డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది, అందుకే మన టెక్ ఛానల్ అంతేకాకుండా ఫ్యాషన్ ఛానల్లో వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. అండ్ ఈ రోజు గైస్ కొంచెం వర్షం తగ్గిందని చెప్పేసి వీడియో షూట్ చేయడానికి అవుట్డోర్కి వచ్చిన. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా వర్షం పడుతుంది, బట్ వీలైనంత తొందరగా మనం వీడియో షూట్ చేసుకుని వెళ్ళాలి. అండ్ టెక్ ఛానల్ కోసం వచ్చేసి ఏంటంటే ఒక ప్రమోషన్ గురించి అయితే అప్డేట్ ఇచ్చాను, ఆ ప్రమోషన్ గురించి అయితే వీడియో అయితే చేయాలి. అండ్ ఫ్యాషన్ ఛానల్ వచ్చేసి ఫ్యాషన్ ఛానల్ కోసం ఏంటంటే ఒక ప్రొడక్ట్ అయితే తీసుకున్నాం. ప్రజెంట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి మనం ఫ్యాషన్ ఛానల్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఒక ఫేస్ వాష్ గైస్, ఓకేనా? ఆ ఫేస్ వాష్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసి ఫ్యాషన్ ఛానల్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ గైస్ ఒకసారి మీకు బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో చూపిస్తాను. కంప్లీట్గా మొత్తం లీలే ఉన్నాయి, ఏ విధంగా ఉందో ఒకసారి మీకు క్లారిటీగా చూపిస్తాను గైస్, ఓకేనా? ప్రజెంట్ వెదర్ వచ్చేసి చూడాలి గైస్, కంప్లీట్గా ఇంకా క్లౌడీ అవుతుంది, ఇంకా వర్షం పడే స్కోప్ అయితే ఉంది. మనం తొందరగా అయితే వీడియో షూట్ చేసిన తెల్లాలి. అండ్ ఈరోజు చూడవచ్చు కంప్లీట్గా వాటర్ ఫ్రమ్ లాస్ట్ 2 డేస్ నుంచి వర్షం పడడం వల్ల ఏంటంటే ఎక్కడైతే అన్నీ కూడా మొత్తం వాటర్తో నిండిపోయినాయి. కంప్లీట్గా చూడవచ్చు వెదర్ ఏ విధంగా ఉందని చెప్పేసి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి వీడియో అయితే షూట్ చేయాలి. వీళ్ళని తొందరగా మనం వీడియో షూట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతే ఏంటంటే ఎడిట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వర్షం వల్ల ఏంటంటే మనం కంప్లీట్గా అవుట్డోర్లో షూట్ చేస్తాం కాబట్టి వీడియోస్ అనేది చాలా డిలేట్ అవుతున్నాయి. వీళ్ళని తొందరగా మనం ఇండోర్లో కూడా మన స్టూడియో అనేది కంప్లీట్ సెటప్ అనేది చేసుకోవాలి. సో లెట్స్ సీ గైస్, తొందరగా వీడియో అయితే నేనైతే షూట్ అయితే చేస్తాను టెక్ ఛానల్ కోసం వచ్చేసి. అండ్ అంతేకాకుండా ఫ్యాషన్ ఛానల్ కోసం రెండైతే షూట్ చేస్తాను గైస్, ఓకేనా? ఫైనల్ గైస్, సో 2 వీడియోస్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేశాను. ఒకటి వచ్చేసి టెక్ ఛానల్ కోసం అండ్ సెకండ్ వచ్చేసి ఫ్యాషన్ ఛానల్ కోసం. అండ్ ఫ్యాషన్ ఛానల్ వచ్చేసి నేను ఈ ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయడమే జరిగింది గైస్, ఓకేనా? సో ప్రెజెంట్ వచ్చే గైస్ ఇంటికి అయితే వెళ్తున్నాను. బికాజ్ ఏంటంటే మార్నింగ్ టిఫిన్ మాత్రమే చేశాను, ఇంకా లంచ్ ఏం చేయలేదు. సో వీలైన తొందరగా ఇంటికి వెళ్ళేసి మన మీద లంచ్ అయితే వేయాలి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో ఈ రోజు వచ్చేసి 3rd డే అయితే బ్లాగ్ అయితే షూట్ చేసిన. ఈవెన్ నేను 2nd డే కూడా మన బ్లాగింగ్ ఛానల్ కోసం కావచ్చు, టెక్ ఛానల్ కోసం కావచ్చు, ఫ్యాషన్ ఛానల్ కోసం కావచ్చు, దేనికోసం కూడా ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు. ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 3 డేస్ అప్పుడు ఏదైతే నేను వీడియో షూట్ చేయడానికి వచ్చినానో టెక్ ఛానల్ కోసం, అప్పుడు ఏంటంటే ఇక్కడే వీడియో అయితే షూట్ చేసిన. అప్పుడు ఏంటంటే జస్ట్ మొబైల్ పెట్టేసి వీడియో షూట్ చేద్దాం అనుకున్న టైంకి ఏంటంటే వర్షం పడ్డది. బట్ ఏంటంటే రెగ్యులర్గా వర్షం ఎట్లుందంటే వస్తుంది వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఏంటంటే సరే కొంచెమే పడుతుంది అని చెప్పేసి వీడియో కంటిన్యూ చేశాను. బట్ సడన్గా ఏంటంటే ఫుల్ వర్షం పడేది ఏంటంటే ఆ రోజు కంప్లీట్గా నానిపోయినా. ఈవెన్ ఇంటికి పోదాం అనుకున్నా కానీ ఏంటంటే ఇప్పుడు నేను షూట్ చేసిన వీడియో ఎక్కడైతే షూట్ చేస్తున్నాయి వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇంటికి పోవాలంటే ఎంత లేదని ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఏంటంటే కంప్లీట్గా ఇంటికి పోయేలేపు కంప్లీట్గా నానిపోయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోల్డ్, కఫ్, ఫీవర్ ఈ 3 నుంచి నరకం అంటే నరకం చూస్తున్నా. అందుకే టెక్ ఛానల్ కావచ్చు, ఫ్యాషన్ ఛానల్ కావచ్చు, అన్నిట్లో ఏంటంటే వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. టెక్ ఛానల్ కోసం ఏంటంటే ఒక బ్యాకప్ ఉండే, బ్యాకప్ వీడియో అయితే పెట్టేసిన. బట్ ఫ్యాషన్ ఛానల్ కావచ్చు, వ్లాగింగ్ ఛానల్ అయితే ఆల్మోస్ట్ 12 డేస్ అవుతుంది మన వీడియోస్ అని అప్లోడ్ చేయక. అండ్ బ్లాగ్స్ అనేది ఖచ్చితంగా రావాలి గైస్, మన ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే దానికి తగ్గ కంటెంట్ ఉంది, అంతేకాకుండా ట్రావెల్ చేయాల్సి ఉంది, అంతేకాకుండా నా పర్సనల్ లైఫ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు. అండ్ అంతేకాకుండా డిచ్చిపల్లి నిజామాబాద్ దగ్గర యూనివర్సిటీ ఉంటుంది, తెలంగాణ యూనివర్సిటీ, యూనివర్సిటీకి వెళ్ళాలి అండ్ కాలేజ్కి వెళ్ళాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా షూట్ చేసి అప్లోడ్ చేద్దామంటే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఈవెన్ వర్క్ అన్నీ కూడా పెండింగ్లో పడిపోయినాయి. సో చూద్దాం, ఇది ఇంకో 2-3 డేస్ టైం పడుతుండొచ్చు ఇదంతా నేను రికవరీ కానీ. రికవరీ అయితే ఏంటంటే వీళ్ళని తొందర వరకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే నా పర్సనల్ లైఫ్ ప్రాసెస్ కూడా ఇంకా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది ఒక్కదాని వల్ల ఏంటంటే చాలా డిలే అయిపోతున్నాయి అండ్ వీడియోస్ కూడా చాలా డిలే అయిపోతున్నాయి. బట్ ఎనీవే గైస్, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్లో ఏంటంటే ప్రతి వర్క్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెఫినెట్లీ అయితే వ్లాగ్స్ ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే టెక్ ఛానల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి వెళ్ళి విజిట్ అవ్వండి. లేదు మాకు ఫ్యాషన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది, మేము ఫ్యాషన్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటుందంటే సో కొద్ది రోజులు వెయిట్ చేయండి గైస్. ఫ్యాషన్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు కూడా ఫాలో అవ్వచ్చు. ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది గైస్, ఓకేనా? అండ్ ఇది గైస్ మెయిన్ థింగ్, ఈ అప్డేట్ అనేది మీ అందరికి తెలియాలి. వీడియోస్ అనేవి ఎందుకు డిలే అవుతున్నాయి అని చెప్పేసి మీకు తెలియాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తాను. సో ఇది గైస్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషను. సో ఇది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన బైక్ ప్రెజెంట్ వచ్చేసి రిపేర్లో అయితే ఉంది, దానికి సంబంధించి క్లారిటీగా చూపిస్తాను. ఆ రిపేర్ అయితే చేయించుకోవాలి, ఎందుకంటే నాకు హైదరాబాద్లో కూడా ఎంత లేదన్నా కానీ ఒక 7 డేస్ వర్క్ ఉంది నాకు కంప్లీట్ చేసుకోవాల్సింది. అక్కడ కొంచెం కన్సల్టెన్సీ ప్రాసెస్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకోనికి నాకు టైం పడుతుంది. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం ట్రావెల్ చేయాలి, కన్సల్టెన్స్కి వెళ్ళాలి, అన్నీ చేయాలంటే డెఫినెట్గా మనకు బైక్ కావాలి. బట్ హైదరాబాద్లో బైక్ ఎంత మంచిగా ఉంటే అంత బెటర్, కాబట్టి ఈ బైక్ రిపేర్ అనేది కంప్లీట్ చేసుకునే వెళ్ళడం బెటర్. సో ఆ రిపేర్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను, తర్వాత మనం బ్లాగ్ అయితే ఏం చేద్దాం గైస్, ఓకేనా? బైక్ గురించి అప్డేట్ ఇస్తే గైస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూడరు.
బట్ ఏంటంటే కొంతమంది యూత్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. ది మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెజెంట్ నా బైక్ని స్టార్ట్ చేయాలి అంటే ఏంటంటే స్కూటీస్కి వచ్చేసి ఏంటంటే ఇగో ఈ బ్రేక్ పట్టి స్టార్ట్ చేయాలి లేదంటే ఈ బ్రేక్ పట్టి స్టార్ట్ చేయాలి. సో ఏదో ఒకటి రెండు వర్కింగ్లో ఉంటుండే. బట్ ఏంటంటే ఇది కంప్లీట్గా పోయింది. ఇప్పుడు ఈవెన్ దీన్ని పట్టుకుని స్టార్ట్ చేసినా కూడా బైక్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. చివరికి కొత్త వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకని చెప్పేసి ఇది కూడా చేయించాలి, అది ఫస్ట్ థింగ్. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్ లైట్ ఏదైతే ఉంటుందో బ్రేక్ లైట్ అది కూడా రావట్లేదు. కంప్లీట్గా దీనికి సంబంధించిన క్లిప్ ఏదైతే ఉంటుందో లోపల అది పోయిందంట. సో అదైతే వేయించాలి, అది ఫస్ట్ థింగ్ రిపేర్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గైస్, ఎప్పుడైతే మనము బైక్ అనేది స్టార్ట్ చేసేసి మనం జస్ట్ ఇట్లా స్టార్ట్ చేయగానే ఏంటంటే ఆటోమేటిక్గా రేస్ వచ్చేసి 22-25 వరకు స్పీడ్ తీసుకుంటుంది. అంటే నేను ఏం టచ్ చేయకపోయినా. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ ఎప్పుడైనా ట్రాఫిక్లో మనం బ్రేక్ పట్టుకోకుండా బైక్ అదేవిధంగా స్టార్ట్ ఉంది అనుకోండి, దానంతలు అదే వెళ్ళిపోతుంది. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే స్టార్టింగ్ రేస్ పట్టుకోవడం వల్ల ఏంటంటే మీరు ఒక 40-50 స్పీడ్కు ఆపేశారు అనుకోండి, ఆటోమేటిక్ అక్కడికే ఆగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైనా పెద్ద ఇష్యూ జరగచ్చు అని చెప్పేసి నేను వీళ్ళంత వరకు బైక్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. సో వితిన్ 2 డేస్లో మొత్తం దీని యొక్క కంప్లీట్ రిపేర్స్ ఏమైనా ఉన్నా కూడా చేయించుకున్న తర్వాత హైదరాబాద్ వెళ్దామని చెప్పేసి ఆయనను. అండ్ ఇక్కడ గైస్ మెయిన్ థింగ్ మీ అందరిని ఒకటి అడగాలి ఏది అంటే డెఫినెట్గా మీ అయితే క్లారిటీ అయితే ఇవ్వాలి. సో ప్రెజెంట్ వచ్చేసి ఈ బ్లాగింగ్ ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే చేస్తూ అప్లోడ్ చేసిన, బట్ ఇక్కడ గైస్ అందరూ ఎలాంటి వీడియోస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సో డైలీ వ్లాగ్స్ కావాలి అనుకుంటే సో ఎవ్రీడే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగినా సరే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది కంప్లీట్గా చేసేసి ఒక డే వ్లాగ్ అయితే పెట్టి అప్లోడ్ చేస్తాను. సో వద్దు ఓన్లీ ఇన్ఫర్మేషన్ వీడియో ఉంటేనే పెట్టండి, లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు వీడియో ఉంటే పెట్టండి అంటే సో అలాగే వెళ్తాను గైస్. బట్ ఏంటంటే క్లారిటీగా అసలు మీకు ఎలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని తెలుస్తుందంటే దాని మీదనే వీడియోస్ అనేది పెడదామని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అందుకే ఈ డౌట్ అనేది వచ్చింది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నా. సో డెఫినెట్గా గైస్ ఎవరైనా మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి గైస్, ఎందుకంటే సో మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టే వీడియోస్ అనేవి వస్తాయి. సో డైలీ వ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే డైలీ వ్లాగ్స్ పెడతాను, లేదంటే ఇన్ఫర్మేషన్ వీడియో కావచ్చు, ట్రావెలింగ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉంటే అవే పెట్టమంటే అవి అయితే పెడతాను గైస్, ఓకేనా. సో డెఫినెట్ ఏంటంటే మీ నుంచి అయితే సపోర్ట్ కావాలి. అండ్ అంతేకాకుండా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, నా వే ఆఫ్ మాట్లాడడం కావచ్చు, లేకపోతే నా వీడియో ఫుటేజ్ ఎడిటింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ కావచ్చు, సో అన్నీ కూడా యాజ్ ఎ బిగినర్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా మీరు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే సో వీడియో క్వాలిటీ కావచ్చు, ఆడియో క్వాలిటీ కావచ్చు, ఎడిటింగ్ క్వాలిటీ కావచ్చు, అన్నీ కూడా అయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టే ఉంటుంది గైస్, ఓకేనా. ఐ హోప్ గైస్ ప్రతి ఒక్కరికి ఈరోజు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ అయితే ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నా, ఎందుకు వీడియోస్ డిలే అవుతున్నాయని చెప్పేసి. సో వీళ్ళంత వరకు తొందరగా రికవర్ అయ్యేసి వీడియోస్ అనేది పెడతాను గైస్. బట్ మీ అందరు తెలియాలి, అప్డేట్ ఉండాలని చెప్పేసి అది చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో డెఫినెట్ గైస్ కన్సిస్టెన్సీ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో మంచి ఫీడ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా గైస్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది గైస్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రతి ఒక్కరికి అది అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ రోజు గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు ఏం చేస్తా, ఐ హోప్ గైస్ ప్రతి ఒక్కరికి అర్థమైతే డెఫినెట్ గైస్ వీడియో లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వెరీ సూన్ గైస్ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా గైస్. అండ్ స్టే ట్యూన్ గైస్, బై బై.